fuera. నవీన్ జర్నాలు ఎస్పీ ఎస్టీ బీసీ కులాల ఐక్య వేదిక నా జర్ర కెమెరా ఇంకా దాదాపు 40 నిమిషాలు మాట్లాడిన తర్వాత ఎస్పీ ఎస్టీ బీసీ లకు ఒక న్యాయం మరియు వేరే వర్గాలకు ఒక న్యాయమా? ఇవాళ గిరిజనులు ఎస్టీలు బీసీల పైన గిట్ట సామూహిక అత్యాచారం జరిగి పిల్లలకు ఇంతవరకు న్యాయం జరగలేదు. మొన్న శాద్నగర్ లో జరిగిన దిశ వారం రోజులనే ఒక నిర్ణయానికి వచ్చి వారికి పనిష్మెంట్ ఇవ్వడం జరిగిందని చెప్తున్నారు. అందుకని వీరికి న్యాయం చేయాలనే ఉద్దేశంతో మండకృష్ణ మాదిగ నాయకత్వంలో దేవిరాజు గారు, మహేష్ రాజు, మాల మాదాడు, బుడుగ జంగారు, ఎరకల సంఘం రాష్ట్ర అధ్యక్షులతోటి బీసీలతోటి కూడిన ఒక బృందం పోవడం జరిగింది. మొత్తం డీటెయిల్ గా ఎప్పుడు సామూహిక అత్యాచారం జరిగింది, ఎంతమంది విద్యేశారు, ఎంతమంది చనిపోవడం జరిగింది అనేది మొత్తం ఆయన దృష్టికి తీసుకొచ్చి ఫాస్ట్ ట్రాక్ కోర్టు ఏర్పాటు చేయాలనే ఉద్దేశంతో మేము చెప్పడం జరిగింది. ఆయన సానుకూలంగా స్పందించడం జరిగింది. కానీ మాకు న్యాయం అతి తొందరలోనే, నెల రెండు నెలలోనే మాకు కోట్ల ధార ఇచ్చేయాలి. రెండవది, ఎవరికైతే బెయిల్ పైన వచ్చారో వాళ్ళు కొంత సాక్షులను భయభ్రాంతులు చేస్తున్నారనే ఉద్దేశంతో చెప్పడం జరిగింది. మరియు డీజీపీ గారు తప్పకుండా యాక్షన్ తీసుకుంటామని చెప్పడం జరిగింది. మరియు మేము చూస్తాము, చూసిన తర్వాత ఏ విధంగా కమిషనర్ విక్టిమ్ తండ్రికి ఇప్పుడే ఫోన్ చేయడం జరిగింది. మరియు అందరికీ న్యాయం చేకూర్చాలనే ఉద్దేశంతో డెలిగేషన్ బృందం కలవడం. మహిళల మీద హత్యలు అత్యాచారాలు జరుగుతున్న చోట, హత్యలు అత్యాచారాలు గురైన వాళ్ళు ఎస్సీ ఎస్టీ బీసీ మహిళలు అవుతే వాళ్లకు సకాలంలో న్యాయం జరుగుతలేదని, అదే ఎక్కడనో ఒక చోట హైదరాబాద్ లాంటి చోట అగ్ర కులాలకు సంబంధించిన మహిళలకు అదే అత్యాచారం హత్య జరిగితే వాళ్ళ మీద సకాలంలో పోలీసులు స్పందించే విషయంలోనూ, ప్రభుత్వం నిర్ణయం తీసుకునే విషయంలోనూ స్పష్టంగా తేడా కనిపిస్తున్నదనే విషయం కూడా డీజీపీ గారికి గుర్తు చేశారు. 2015లో ప్రస్తుతం మంచిర్యాల జిల్లా రామకృష్ణపురంలో సుద్దాల శైలజ అనే ఒక దళిత మహిళ మీద నలుగురు సామూహిక అత్యాచారం చేసి చంపిన సంఘటన మీద ఆ రోజు మేము హత్య జరిగినప్పుడు కూడా మేము ఫాస్ట్ ట్రాక్ కోర్టును ఏర్పాటు చేయమని కోరాము. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు, అంటే ప్రియాంక రెడ్డి గారు అత్యాచారం గురై చంపబడకు ముందు వరకు, శైలజ నుంచి మొదలుకుంటే మానస వరకు ఎస్సీ మహిళల మీద, ఎస్టీ మహిళల మీద, బీసీ మహిళల మీద హత్యలు అత్యాచారాలు జరిగిన వివరాలన్నీ డీజీపీ గారికి ఇచ్చి, మరి ఎక్కడ కూడా సామూహిక అత్యాచారాలు హత్య జరిగిన చోట కానీ, ఎక్కడైనా ఎస్సీ ఎస్టీ బీసీ మహిళల్ని అత్యాచారం చేసిన సందర్భాలు కానీ ఎక్కడా ఫాస్ట్ ట్రాక్ కోర్టులు వేయలేదు. కానీ మరి ప్రియాంక రెడ్డి గారి మీదనే జరిగినప్పుడు మాత్రమే ఫాస్ట్ ట్రాక్ కోర్టు వేయడంతో పాటు ఆ ఫాస్ట్ ట్రాక్ కోర్టు విచ
విచారణ మొదలు పెట్టక ముందే మరి అక్కడ ఎన్కౌంటర్ చేసి మరి ప్రియాంక రెడ్డి గారికి ఆత్మశాంతి కలిగిందని అనేటట్టుగా, ప్రియాంక రెడ్డి తల్లిదండ్రులకు మనశ్శాంతి కలిగిందని చెప్పి అనేటట్టుగా సమాజం మాట్లాడేటట్టు చేయడం అంటే, మరి అణగారిన వర్గాల మహిళల మీద జరుగుతున్న దాడులు హత్యలు అత్యాచారాలకు ప్రభుత్వం స్పందించి తగిన న్యాయం చేయట్లేదనే విషయం కూడా డీజీపీ గారి దృష్టికి తీసుకొచ్చాం. కాబట్టి ప్రియాంక రెడ్డి గారి మీద జరిగినప్పుడు ఏ ఫాస్ట్ ట్రాక్ కోర్టు అయితే వేశారో, కనీసం మేము ప్రతికార హత్యలు కోరట్లేదు, మేము నిందితులను ఎన్కౌంటర్ చేయమని కోరట్లేదు, కానీ చట్టబద్దమైన పరిష్కారం న్యాయ వ్యవస్థ ద్వారా త్వరితగతిన వచ్చే విధంగా చేయాలని చెప్పి, కాబట్టి బాధిత మహిళలకు దళిత గిరిజన బలహీన వర్గ సమస్యల పరిష్కారానికి దారితీస్తుంది, మా ఆత్మగౌరవాన్ని మేము కాపాడుకున్నట్టు అవుతుంది, మా ఆత్మగౌరవాన్ని మీరు కూడా కాపాడినట్టు అవుతుంది అని చెప్పి, కొన్ని సంవత్సరాలు గడిచినా కూడా మతులు అత్యాచారం కూడా చంపిన సంఘటనలు చంపబడ్డ సంఘటనలు కూడా మరి ఇప్పటి వరకు కనీసం అసలు ఆ కేసు ఏమైందో కూడా చెప్పలేని పరిస్థితిలో ఉన్నది అనేసి కూడా గుర్తు చేశాము. ఉదాహరణ మా ఎస్టీ నంబడ తెగకు సంబంధించిన ఇద్దరు గిరిజన మహిళల మీద అత్యాచారం చేసి చంపిన సంఘటన మూడు అడవుల్లో జరిగితే 2015 ప్రతి కేసు కాడ ఖచ్చితంగా ఫాస్ట్ ట్రాక్ కోర్టును ఏర్పాటు చేయమని చెప్పి ప్రభుత్వానికి మేము లేఖ రాస్తాం ఖచ్చితంగా చెప్పి డీజీపీ గారు చెప్పడం జరిగింది. రెండో విషయం కూడా డీజీపీ గారు చెప్పడం జరిగింది, మేము మాత్రం గుర్తు చేశాం చెప్పి మేము గుర్తు చేస్తున్నాం.